మనం రాజకీయాల్లో కొన్ని మాటలు తరచూ వింటూ ఉంటాం కానీ వాటికి అర్థాలు కూడా పెద్దగా తెలీదు అలాగే రాజకీయ నాయకులు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రత్యర్థులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రోజు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు మరి మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా అసలు శ్వేతపత్రం అంటే ఏమిటి అందులో ఏముంటాయి అసలు దీని చరిత్ర ఏంటి ఆ సంస్కృతి ఎప్పటి నుంచి వచ్చింది అనేది డీటెయిల్డ్గా చూద్దాం ప్రభుత్వం ఏదైనా ఒక అంశానికి సంబంధించి విడుదల చేసే నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటాం అంటే ఒక అంశంపై ప్రభుత్వం యొక్క అధికారిక సమాచారం వాస్తవ నివేదికగా శ్వేతపత్రాన్ని అనుకోవాలి ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను తెలియపరుస్తూనే అభిప్రాయాలను ఆహ్వానించడం కూడా శ్వేతపత్రం ద్వారా చేయొచ్చు అలాగే ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందే కూడా దాని వివరాలను శ్వేత పత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు సమాచారం ఇస్తారు అసలు ఈ శ్వేత పత్రం అనే భావన పాలనా నిర్వహణ నుంచి వచ్చింది బ్రిటన్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ శ్వేత పత్రాల్ని వాడటం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చర్చల్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను తొలి శ్వేత పత్రంగా చెప్తారు అలాగే యూదులపై పాలస్తీనా హింసపై ఆ దేశంలోని తొలి బ్రిటిష్ హైకమిషనర్ సర్ హెర్బర్ట్ శామ్యుల్ రూపొందించిన ముసాయిదా పత్రాన్ని కూడా చరిత్రలో తొలి శ్వేతపత్రం అంటారు బ్రిటన్ పార్లమెంట్ నిర్వచనం ప్రకారం ప్రభుత్వ విధానాలను చట్టపరమైన ప్రతిపాదనలను బిల్లు రూపం దాల్చడానికి ముందే జరిగే వ్యవహారాలను ఒక్కోసారి ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రభుత్వ నివేదికను శ్వేతపత్రం అంటారు అసలు బ్రిటన్ నుంచి శ్వేతపత్రం ఐడియాను భారత్ కెనడా అమెరికాతో పాటు చాలా దేశాలు తమ పాలనలో దీన్ని వాడటం మొదలుపెట్టాయి అయితే చాలా మందికి శ్వేతపత్రం అంటారు కానీ గ్రీన్ పత్రం అనేది కూడా ఒకటి ఉంటుంది వివిధ అంశాలపై ప్రభుత్వం కంటే ముందు గ్రీన్ పేపర్ని కూడా విడుదల చేస్తుంది ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు చర్చల సారాంశం సలహాలు ఇతర విషయాలపై ప్రభుత్వం విడుదల చేసే సూత్రప్రాయ నివేదికను గ్రీన్ పేపర్ అంటాం శ్వేత పత్రాల వల్ల ప్రభుత్వ విధానాలు నిర్ణయాలు అంశాల గురించి ప్రజలకు తెలుస్తాయి అలాగే ప్రభుత్వ పనితీరు అవగాహన చేసుకునే సూచనలు చేసే అవకాశం కూడా ఈ శ్వేత పత్రాల ద్వారా తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది కదా మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రీఫ్ కేస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి